నమస్తే. ది డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతుంది. మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వీటికి కారణాలు. ఇవే కాక సంతానలేమి సమస్యలు ఇంకెన్నో. వాటిని వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ హిమదీప్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్. నమస్తే అండి డాక్టర్ గారు. ఈ మధ్య సంతానలేమి సమస్య ఎక్కువగా వింటున్నాం కదా, ఎప్పుడు సంతానలేమి అంటారు, దంపతులు డాక్టర్స్ని ఎప్పుడు కలవాలి? సో బేసిక్గా మనము డెఫినేషన్ గురించి చెప్పుకుందాం, అసలు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాము ఒక కపుల్ని అన్నది. సో ఒక 1 ఇయర్ ఫుల్గా వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, అంటే ఎలాంటి కాండమ్ కానీ ఓసిపిల్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా ఇంటర్కోర్స్ చేసి ఒక 1 whole year అప్పటికీ పిల్లలు పుట్టకపోతే అప్పుడు దే ఆర్ కాల్డ్ ప్రాబబ్లీ ఇన్ఫర్టిలిటీ అని ఒక ప్రాబ్లం ఉంది అని అనుకోవచ్చు. సో అది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఇప్పుడు మనం రియాలిటీలోకి వద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న కపుల్ పట్టి వాళ్ళని ఇన్ఫర్టైలా ఇన్వెస్టిగేట్ చేయాలా లేదా అన్నది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక 40 years old కపుల్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి 1 year ట్రై చేయమని చెప్పాం. ప్రాబబ్లీ ఒక 6 months ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రాకపోతే దట్ ఈస్ వెన్ వాళ్ళు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఒక 28 year old కపుల్ ఉన్నారు, ఎస్ డెఫినెట్గా 1 year అయినా కూడా వీఆర్ నాట్ వరీడ్. సో డిపెండింగ్ అపాన్ దట్ జస్ట్ బేసిక్గా సంతానలేమి అనే డెఫినేషన్ పట్టి వెళ్ళకూడదు. ఈ యొక్క యంగ్ కపుల్ అయితే ఒక 1 year ట్రై చేయొచ్చు, ఎల్డర్లీ కపుల్ అయితే ఒక 6 months తర్వాత డాక్టర్స్ని అప్రోచ్ అవుతే మంచిది. ఇంకా ఎల్డర్లీ కపుల్ అయితే వాళ్ళు పెళ్ళైన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎగ్లో ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, అసలు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుంటే వాళ్ళకున్న మంచి టైంని ప్లాన్ చేసుకోవడానికి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది? సంతానలేమి సమస్య, సో కాజెస్ అనేసరికి ఒక్క కారణం అనేది ఉండదండి. మేల్ కాజ్ ఉండొచ్చు, ఫిమేల్ కాజ్ ఉండొచ్చు. అంటే అబ్బాయిల్లోనూ ఉండొచ్చు, అమ్మాయిల్లోనూ ఉండొచ్చు. అబ్బాయిల్లోకి వచ్చేసరికి వీర్యకణాలు అంటాం, స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోవచ్చు, లేకపోతే వాటి మోటిలిటీ కదలిక బాగోలేకుండొచ్చు. మంచి కౌంట్ ఉంటుంది కానీ వాటి మార్ఫాలజీ అంటే షేప్ బాగోదు. సో అలాంటి స్పర్మ్స్ ప్రెగ్నెన్సీకి పనికిరావు. సో ఇది మేల్ కాజెస్ అవుతాయి. లేకపోతే కొంతమందికి ప్రొడక్షన్ సైడ్ టెస్టిస్లోనే ప్రాబ్లం ఉంటుంది, అసలు స్పర్మ్స్నే ప్రొడ్యూస్ చేయకపోవచ్చు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి, ఒక్క కారణం అని కాదు. అదే ఫిమేల్ సైడ్కి వచ్చేసరికి అది ఎగ్ అండాశయంలో కారణం కావచ్చు, అంటే అసలు ఎగ్స్ ఉత్పత్తిలోనే ప్రాబ్లం వస్తుంది. ఉత్పత్తి తక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది అసలు చేస్తూ ఉండరు. సెకండ్ ఏంటి, ట్యూబల్ కాజ్ అంటాం, అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్ అనేది ఆ ఎగ్ని పికప్ చేసుకొని ఈ స్పర్మ్ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అక్కడ ఒక బ్లాకేజ్ ఉండొచ్చు, అదొక కారణం అవ్వచ్చు. లేకపోతే అండాశయం అంటే ఓబ్రి, దాంట్లో కాజ్ అవ్వచ్చు. గర్భకోశ యుట్రస్లో కాజ్ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క కాజ్ ఉండొచ్చు, కొంతమందికి 2-3 కాజెస్ ఉంటాయి. సో ఇది ఒక్కటి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది, దీనివల్లే పిల్లలు పుట్టలేమని ఒక కారణం చెప్పడానికి ఉండదు. కొంతమందికి జనరల్గా అంటే హార్మోనల్ కాజెస్ ఉంటాయి, థైరాయిడ్లో ప్రాబ్లం కానీ, లేకపోతే ప్రొలాక్టిన్ అన్న ప్రాబ్లం కానీ, వేరే హార్మోన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మనకి పిల్లలు పుట్టడానికి ఒక పుట్టకపోవడానికి ఒక కారణం అవుతుంది. డాక్టర్ని కన్సల్ట్ చేసే ముందు ఎంత కాలం ఒక ఉమెన్ ప్రయత్నించవచ్చు ప్రెగ్నెంట్ కోసం? యా, ఇందాక మనం డెఫినేషన్ మాట్లాడుకుంటున్నప్పుడే ఇది మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ డెఫినేషన్ ఏంటి, అట్లీస్ట్ 12 months ఒక కపుల్ ట్రై చేయాలి. ట్రై చేయడం అంటే ఏంటి, విత్ ఈజ్ అన్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వితౌట్ ద యూజ్ ఆఫ్ కాండమ్ కానీ లేకపోతే పిల్స్ వాడకుండా కానీ ఒక 12 నెలలు కరెక్ట్గా ట్రై చేస్తే, అంటే పీరియడ్స్ అప్పుడు ట్రై చేయడం అలా కాదు. ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఒక అవగాహన ఉండాలి. ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది యూజువల్లీ సైకిల్ మధ్య టైంలో అవుతుంది. సో ఆ ఫర్టిలిటీ పీరియడ్ తెలుసుకొని ఆ టైంలో కరెక్ట్గా ట్రై చేస్తే ఒక 12 months వరకు కూడా ఆగచ్చు. బట్ వన్స్ అగైన్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో యంగ్ కపుల్స్ 12 months కంప్లీట్గా ట్రై చేయొచ్చు, అదే ఎల్డర్లీ కపుల్స్ అంటే ఒక 3-4 months, మ్యాక్సిమమ్ 6 months తర్వాత డెఫినెట్గా కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయడం వాళ్ళకి మంచిది. ముందుగా కాండమ్స్ వాడడం వల్ల లేటర్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ప్రెగ్నెన్సీలో? లేదండి, కాండమ్స్ వాడడం వల్ల ఏమిటి, ప్రెగ్నెంట్ కారు, లేటర్ ఏం కారణం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు కాండమ్ వాడితే ఆ సైకిల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, దీనివల్ల ఫ్యూచర్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఏమైనా పరీక్షలు ఉంటాయా? యా, పరీక్షలు అంటే ఇప్పుడు మనం కారణాలు చాలా చెప్పుకున్నాం,
మేల్స్లో కారణాలు సెపరేట్గా చెప్పుకున్నాం, లేడీస్లో కారణాలు సెపరేట్గా చెప్పుకున్నాం. సో వాటికి రిలేటెడ్ పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బేసిక్ పరీక్ష అంటే మేల్స్లోకి వచ్చేసరికి సీమన్ అనాలిసిస్ చేస్తాం. సీమన్ అనాలిసిస్ అంటే వీర్య కణాలు ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది, వాటి మోటిలిటీ కదలిక ఎలా ఉంది. ఇంకా డీప్గా టెస్టింగ్ చేయాలంటే మార్ఫాలజీ షేప్ ఎలా ఉంది, ఇవి బేసిక్గా మనకి తెలియాలి మేల్స్లోకి వచ్చేసరికి. ఫిమేల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ బ్లడ్ టెస్ట్తో స్టార్ట్ చేస్తాం. అంటే పీరియడ్స్ టైంలో కొన్ని హార్మోన్ టెస్ట్లు వెరీ ఇంపార్టెంట్. ఈ హార్మోన్ టెస్ట్లు ఏంటి, అసలు ఆమెకి ఎగ్ ఫార్మింగ్ కెపాసిటీ ఉందా, ఏ లెవెల్లో ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. ఇంకొకటి థైరాయిడ్ టెస్టింగ్, అది కూడా థైరాయిడ్ ఏంటి దీనికేంటి రిలేషన్ అనుకోకూడదు, థైరాయిడ్కి ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఉంది. సో థైరాయిడ్ టెస్టింగ్, ఇంకొక హార్మోన్ ఉంటుంది ప్రొలాక్టిన్, అది కూడా ఇండైరెక్ట్గా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి బ్లడ్ టెస్ట్లు, బేసిక్ బ్లడ్ టెస్ట్లు. ఇది అయిపోయాక స్కానింగ్ అని మనం కామన్గా వింటూనే ఉంటాం. సో వెజైనల్ స్కాన్, వెజైనల్ స్కాన్ ఎందుకు, అసలు యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. మనం ఇందాక మాట్లాడుకున్న కారణాల్లో ఏం చెప్పుకున్నాము, అండాశయంలో ప్రాబ్లం ఉండొచ్చు, గర్భకోశలో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇది బేసిక్ స్క్రీనింగ్గా పనికొస్తుంది. అండాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భకోశలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఈ అమ్మాయికి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎంత ఫార్మింగ్ కెపాసిటీ ఉంది, మనకి ఐడియా వస్తుంది. అది అయిపోయాక ట్యూబ్ టెస్టింగ్. ట్యూబల్ టెస్టింగ్ జస్ట్ ఒక సింపుల్ ఎక్స్రేతో తెలిసిపోతుంది, దీన్ని హెచ్ఎస్జీ అంటాం. సో జస్ట్ వెళ్ళి ఒక సింపుల్ ఎక్స్రే చేసుకుంటే ట్యూబ్స్ తెరుచున్నాయా లేవా, బికాస్ ట్యూబ్స్ మూసుకొని ఉంటే ఈ ఎగ్ స్పెర్మ్ కలిసే ఛాన్సే లేదు. సో ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా సింపుల్ టెస్టింగ్. కాంప్లెక్స్గా అంటే 100% గోల్డ్ స్టాండర్డ్గా వెళ్ళాలంటే లాప్రోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ బేసిక్ టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎక్స్రే చేసుకోవచ్చు, హెచ్ఎస్జీ అంటాం దాన్ని. సో దానికుండా అదొకటి తెలుసుకుంటాం. సో ఇలా బేసిక్గా మనం టెస్ట్ చేసుకుంటే అసలు వాళ్ళల్లో ప్రాబ్లం ఉందా లేదా, ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్కి ఫర్దర్ ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా, దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి అవుతుంది. ది డాక్టర్స్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టర్స్ కార్యక్రమం. ఉన్న ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తేనే పేషెంట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి హార్మోన్లో ప్రాబ్లం ఉంది అనుకుందాం. సో ఆ హార్మోన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే థైరాయిడ్లో ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటే తగ్గడానికి థైరాయిడ్ ట్యాబ్లెట్స్, తక్కువ ఉంటే పెరగడానికి. ప్రొలాక్టిన్లో ప్రాబ్లం ఉంటే దానికి రిలేటెడ్ డ్రగ్స్. ఓకే, సో ఎగ్ ఫామ్ చేయడానికి ప్రాబ్లం ఉందనుకోండి, సో ఎగ్ ఫార్మింగ్కి కొన్ని ట్యాబ్లెట్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సపోజ్ ట్యూబ్స్లోనే ప్రాబ్లం ఉంది, బ్లాక్ అయిపోయాయి, ఒక్కొక్కసారి మనకి బ్లాక్స్ తీయలేము కూడా, అప్పుడు ఇలాంటి వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తాం. కొంతమందికి మేల్స్లో వీర్యకణాల్లో ప్రాబ్లం ఉంటుంది, అది జస్ట్ మైల్డ్ ప్రాబ్లం అవ్వచ్చు, మేజర్ కాదు, జస్ట్ కొంచెం కౌంట్ తగ్గడమో కొంచెం మోటిలిటీ తగ్గడం లాంటివి. సో అలాంటి వాళ్ళకి ఏంటి, ఇదో మనం ఐయుఐ, ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ అన్నమాట, ఐయుఐ లాంటివి సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి, ఇన్ కేస్ రెండు ట్యూబ్స్ బ్లాక్డ్ అయిపోయాయి, వీళ్ళ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, లేకపోతే మార్ఫాలజీ షేప్ స్పెర్మ్ షేప్ అంటే అస్సలు బాగాలేదు, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్, ఇక్సి, ఇంకా ఫర్దర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఎక్కువగా వింటుంటాం కదా, ఆ ప్రొసీజర్ ఏంటి అసలు? యా, టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఇప్పుడు చాలా కామన్గా వింటున్నామండి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బేసిక్గా ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. బాడీలో కాకుండా బాడీ బయట పిండం తయారు చేసే పద్ధతిని ఐవీఎఫ్ ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ మన కామన్ టర్మ్స్లో. సో దీనికి ఏం చేస్తాము, ఫస్ట్ ఒక 10-12 రోజులు లేడీకి, వైఫ్కి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఎందుకు, రెండు ఓవరీస్లో ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఎంత ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతే వాళ్ళకి అది అంత అడ్వాంటేజెస్. సో మ్యాక్సిమం ఎగ్స్ ప్రొడ్యూస్ చేశాక మత్తులు ఈ ఎగ్స్ని వాళ్ళ బాడీ నుంచి బయటకు తీసేస్తాం. బయటకి తీసేశాక హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఈ ఎగ్స్, ఈ స్పర్మ్స్ వాడి మనం పిండం తయారు చేస్తాం. సో ఈ పిండం తయారీ అన్నది ల్యాబ్లో చేస్తాం, బాడీలో జరగదు. బాడీలో జరిగే ఏ ప్రాసెస్నైనా ఇన్ వైవో అంటాం, బాడీ బయట జరిగే ప్రాసెస్ని ఇన్ విట్రో అంటాం. సో ఫర్టిలైజేషన్ అనేది బయట జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, కామన్ వాడుకలో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో అలా ఫామ్ చేసిన పిండాన్ని ఒక 3 రోజు కానీ,
మూడో రోజు కానీ, ఇంకా ఫర్దర్ డెవలప్ చేయగలిగితే బ్లాస్టోసిస్ట్ అంటాం, ఐదో రోజు కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ లేడీ గర్భకోశలోకి వేస్తాం. సో 15 రోజుల్లో ఈమె బాడీలో ఇంప్లాంటేషన్ అనేది జరిగి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం అన్నమాట. ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ కన్నా ఇంకా తక్కువ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అది. తక్కువ అంటే ఏంటి అంటే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాదు. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్. దాని డెఫినేషన్ బట్టి మనకి ఏమర్థమవుతుంది, సో యుట్రస్లో ఇన్సెమినేట్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, వైఫ్కి 1 or 2 eggs చాలు, ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ చేయం. ప్రొడ్యూస్ చేసి అవి మెచ్యూరిటీ రీచ్ అయ్యాక దాట్స్ వెన్ హస్బెండ్ని సెంటర్కి రమ్మంటాం. ఆయన శాంపుల్, సీమన్ శాంపుల్ని ప్రాసెస్ చేస్తాం. ఈ ప్రాసెస్ చేయడంలో ఏం చేస్తాం, బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ వస్తాయన్నమాట. ప్రాసెస్ చేసి ప్లస్ సీమన్లో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అని, లేకపోతే ఒక్కొక్కసారి డెబ్రి అని, కొన్ని హార్మ్ఫుల్ ఏజెంట్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీ నాపేవి, వాటిని అన్నిటినీ తీసేస్తామన్నమాట. తీసేసి ఓన్లీ మంచి స్పర్మ్స్, వీర్యకణాలని తీసి ఆమె యుట్రస్లోకి ఇన్సెమినేట్ చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ లైక్ నార్మల్ కన్సెప్షనే, బాడీలోనే ఫర్టిలైజేషన్ అవుతుంది. ఈ స్పర్మ్స్ వెళ్ళి బాడీలో ఎగ్ని కలుస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక్కడ మనం పిండం తయారు చేయట్లేదు, ఫర్టిలైజేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం కపుల్కి. ఇట్స్ మోర్ లైక్ హెల్పింగ్ ఎ కపుల్ అంతే. సో బాడీలోనే ఫర్టిలైజేషన్ అవుతుంది, నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ అవుతుంది. ఇది ఐయుఐ. పిసో అని జనరల్గా వింటున్నాం కదా, అది ఇన్ఫర్టిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా? సో పీసీఓ అంటే ఏంటి? పీసీఓఎస్ అని వింటాం, పీసీఓడి అని వింటాం. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని కానీ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. దీంట్లో ఏంటంటే, చాలామంది మా దగ్గరికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వస్తున్న వాళ్ళు ఏంటి, ఎగ్ డెవలప్మెంట్ బాగాలేకొస్తారు. వీళ్ళ ప్రాబ్లం కొంచెం రివర్స్లో ఉంటుంది, ఎగ్స్ తక్కువ ఉండడం కాదు, వీళ్ళకి సిస్ అంటామన్నమాట. చిన్న 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 ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక మంచి ఎగ్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్ డెవలప్మెంట్ బాగా జరగదు, దానివల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఈ పీసీఓ వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, వాళ్ళకి బేసిక్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తాను. ఓకే, సో వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, మేడం నాకు 2-3 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుందని, లేకపోతే ఆ టైంలో హెవీగా ఉంటుందని. ఇంకొంతమందికి ఏంటి, అవాంఛిత రోమాలు, ఎక్స్ట్రా హెయిర్. సో అప్పర్ లిప్ మీద కానీ, ఫేస్ మీద కానీ, లేకపోతే చెస్ట్ మీద కానీ, హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ మేల్ ప్యాటర్న్. ఓకే, అవాంఛిత రోమాలతో సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, లైక్ డయాబెటీస్ త్వరగా రావచ్చు, హైపర్ టెన్షన్ త్వరగా రావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్స్ రావచ్చు, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాని తర్వాత హస్బెండ్లో ఏం ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి, ప్రాబ్లం ఏం లేకపోతే ఇంటర్కోర్స్ ప్లాన్ చేయించవచ్చు వాళ్ళతో, లేకపోతే ఐయుఐస్ ప్లాన్ చేసుకోవచ్చు. కాదు, మేల్ ఫ్యాక్టర్ ఉంది అంటే స్పర్మ్స్ కూడా బాగా తక్కువ ఉన్నాయి, అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అది పీసీఓ వాళ్ళకు ఉండే ప్రాబ్లం. ది డాక్టర్స్ కార్యక్రమంలో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టర్స్ కార్యక్రమం. చాలామందిలో ఒబెసిటీ చూస్తున్నాం, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా? ఒబెసిటీ అనేది ఇప్పుడు చాలా ర్యాంపెంట్ అయిపోయింది, చాలా ఎక్కువగా చూస్తున్నామండి. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇర్రాటిక్గా వర్క్ చేయడం, టైంకి బోన్ చేయకపోవడం, ఇవన్నీ చాలా, లేకపోతే మనం ఇందాక పీసీఓ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళల్లో ఒబెసిటీ చాలా ఎక్కువ చూస్తాం. సో చాలా కారణాల వల్ల ఈ మధ్య ఒబెసిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఒబెసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ఒబీస్ పేషెంట్ వచ్చి మిగిలిన అన్ని పారామీటర్స్, మనం టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం, పరీక్షల గురించి, నార్మల్ ఉన్నాయనుకోండి, నేను ఫస్ట్ వాళ్ళని అడుగుతాను, ఒక్క 5 kgs తగ్గిరండి, మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ అట్లీస్ట్ 10% పెరుగుతుంది. అంటే వెయిట్ తగ్గుతూ ఉండే కొద్దీ ఏంటంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఈ వెయిట్ తగ్గే ప్రాసెస్లో వాళ్ళకు వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు. అంటే ఈ మాటని తప్పుగా అనుకోకూడదు. ఇప్పుడు ఒక 35-40 ఇయర్స్ వాళ్ళు జస్ట్ వెయిట్ తగ్గి ఇప్పుడు మాకు మేము కన్సీవ్ అవుతామేమో అని ఆగమని కాదు. కొంతమంది ఇప్పుడు అడాలసెన్స్, ఈవెన్ ఒక అడాలసెన్స్లో ప్రెగ్నెన్సీస్ ఉండవు కాబట్టి
ఒక 25-30 లోపల వాళ్ళు కూడా చాలా ఒబీస్గా ఉంటున్నారు. ఈ పిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. సో వాళ్ళంటి కపుల్స్ జస్ట్ ఒక 5 కేజీస్ తగ్గడం వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత పెంచుతుందంటే, అంటే ఫర్దర్ డ్రగ్స్, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళల్లో. సో దానివల్ల మనం జస్ట్ ఇంటర్కోర్స్ని టైం చేసి యూ కెన్ సే ఓకే, వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ని బాగా పెంచవచ్చు. ఒబిసిటీ ఈజ్ వన్ మేజర్ ఫ్యాక్టర్, బట్ ఒబిసిటీ ఉన్నవాళ్ళు జస్ట్ వెయిట్ తగ్గడానికి టైం మొత్తం వేస్ట్ చేసేయకూడదు. అది పక్కనే జరుగుతూ ఉండాలి. ఇంకొక సైడ్ హ్యాండ్ అలాంగ్ ఏమవ్వాలి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉండాలి. ఈ మధ్య ప్రొఫెషనలిజం పెరగడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు వర్క్ చేయడం వల్ల, వాళ్ళ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, ఇంకా ఫారెన్కి వెళ్ళి రావడం, దీని అన్నిటి వల్ల మ్యారేజెస్ లేట్గా చేసుకుంటున్నారు. ఇదేమైనా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందా? డెఫినెట్లీ అండి. సో ఈ మధ్య ఏమైంది, కెరియర్ ఓరియంటేషన్ ఎక్కువైపోయింది. ముందేంటి, గర్ల్స్ బిఫోర్ 20 అందరూ పెళ్లి చేసేసుకునేవారు. బై 24 కూడా కాదు, ఈవెన్ ఫ్యామిలీ లైఫ్ ఫినిష్ చేసేసేవారు. ఇప్పుడు 20కి ఎవరు వర్క్ వర్క్ వర్క్, 30కి కూడా సగం మందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. సో ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది జనాల్ని. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఏజ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అమ్మాయిల్లో చూసుకున్నా అబ్బాయిల్లో చూసుకున్నా. ఇప్పుడు అమ్మాయిల్లోకి వచ్చామనుకోండి, 30 వరకు ఒకలా ఉంటుంది ఫర్టిలిటీ పొటెన్షియల్. 30 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 5% ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఈ మధ్య మేము రీసెంట్ స్టడీస్, మా హాస్పిటల్వే రీసెంట్ స్టడీస్ ఉన్నాయి నోవావి, ఏంటి వెస్టర్న్ కంట్రీస్లో ఆఫ్టర్ 35 ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంటే ఇండియన్ విమెన్లో 30 నుంచి ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంది. బయటకు మనం చూడడానికి చాలా యంగ్గా ఉంటాం, కానీ లోపల మన ఓవరీస్ ఏజింగ్ మొదలైపోతుంది. అంటే ఎగ్ ఫామ్ అయ్యే కెపాసిటీ, ఎగ్ క్వాలిటీ రెండూ తగ్గిపోతాయి. అండ్ 35-40కి వచ్చామంటే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినట్టే. సో లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ఫర్టిలిటీ పొటెన్షియల్ డిక్లైన్ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక ఎఫెక్ట్. ఇంకొకటి మేల్ సైడ్ వద్దాం, ఈవెన్ మేల్స్లో కూడా ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, స్పెర్మ్ క్వాలిటీ పాడైపోతుంది. స్పెర్మ్ కౌంట్ బాగానే ఉండుండొచ్చు, కానీ దాని వైటాలిటీ క్వాలిటీ పాడైపోతుంది. దీనివల్ల లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం వల్ల లోపాలతో పుట్టడం, కంజనటల్ అనామలీస్, డౌన్ సిండ్రోమ్ బేబీస్ పుట్టడం, ఇలాంటివి కూడా ఎక్కువ అవుతాయి. ఒక పక్కన ప్రెగ్నెన్సీ రావడమే ఒక ఇష్యూ అవుతుందంటే, వచ్చాక లోపాలతో ఉన్న పిల్లలు పుట్టడం కూడా ఎక్కువ అవ్వచ్చు. ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఈ జనరేషన్లో మ్యారేజెస్ లేట్ అవుతూ ఉండడం కదా, ఏజ్ ఫ్యాక్టర్ మీద పడడం ఇన్ఫర్టిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ కారణం అయిపోయింది. ఐవిఎఫ్ 2-3 times చేసా కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వట్లేదని మామూలుగా వింటుంటాం కదా, వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? యా, ఐవిఎఫ్ అనగానే ఇదేం 100% సక్సెస్ ఉన్న ప్రొసీజర్ కాదండి. వరల్డ్ వైడ్ బెస్ట్ సెంటర్స్లో 30-40% సక్సెస్ రేట్ మెయింటైన్ అవుతే ఐవిఎఫ్లో చాలా మంచి సక్సెస్ మెయింటైన్ అవుతున్నట్టు. ఓకే, సో మనం 30-40 అన్నామంటే కొంతమందికి అవ్వట్లేదు అన్నట్టే కదా. బట్ ఒకసారి అవ్వని వాళ్ళు సెకండ్ టైం అయిపోతారు. బట్ కొంతమంది ఒక 3-4 times అయినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటాం వీళ్ళని. ఇది చాలా మేజర్ టాపిక్, ఈవెన్ మెడికల్ లైన్లో మాట్లాడుకోవాలన్నా కూడా చాలా మేజర్ టాపిక్. అండ్ చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఎందుకు, అసలు వైఫ్ అండ్ హస్బెండ్లో జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల కావచ్చు. సో క్యారియోటైపింగ్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళల్లో ఏమైనా యాంటీబాడీస్ ఉండడం వల్ల కావచ్చు. సో థ్రాంబోఫీలియా ప్రొఫైల్ అంటాం. సో అదొకటి టెస్ట్ చేసుకో, జస్ట్ బ్లడ్ టెస్ట్ అన్నమాట ఇది. లేకపోతే కొన్నిసార్లు మేము ఇప్పుడు చూస్తోంది ఏమిటి అంటే, మంచి మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, కానీ ఆ ఎంబ్రియోస్ క్వాలిటీ బాగోదు. నాట్ జస్ట్ క్వాలిటీ, ఇవన్నీ ఎన్యూప్లాయిడ్, అంటే జన్యుపరంగా మంచివి కాదనమాట. నార్మల్ ఎంబ్రియోస్ కాదు, అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఎంబ్రియోస్ మనం మామూలుగా చూసేది ఏంటి, మార్ఫలాజికలీ, అంటే అది ఎలా డెవలప్ అవుతుంది, దాని షేప్ బట్టి ఎంబ్రియోస్ బాగున్నది బాగాలేదు అన్నది చెప్తాం. బట్ మనం ఇంకా డీప్గా వెళ్ళి పీజీఎస్, పీజీడీ అనే టెక్నిక్స్ ఉంటాయి, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. దీంట్లో ఏం చేస్తాం, ఐవిఎఫ్ టెక్నాలజీ పరంగా ఎంబ్రియోస్ ఫామ్ చేసి దాని నుంచి ఒక సెల్ తీస్తాం. ఆ సెల్ని మళ్ళీ ఫర్దర్ స్టడీ చేస్తాం. ఫర్దర్ స్టడీ చేసి అసలు ఈ ఎంబ్రియో నార్మలా అబ్నార్మలా అని టెస్ట్ చేసుకుంటాం. ఈ టెస్ట్లు మేము చేయడం మొదలుపెట్టాక సర్ప్రైజింగ్లీ బయటకు చూడడానికి నార్మల్గా అనిపించే బోల్డ్ అండ్ ఎంబ్రియోస్ పీజీఎస్ చేశాక అబ్నార్మల్ అని వస్తున్నాయి.
సో అదొక కారణం అవ్వచ్చు. అబ్నార్మాలిటీ ఇన్హరెంట్గా ఉండొచ్చు ఎంబ్రియోలో. ఇంకొకటి ఎండోమెట్రియం, యుట్రస్లో ఉన్న లైనింగ్ ఎండోమెట్రియం అంటాం. అంటే మనం ఇనీషియల్గా స్కాన్ లాప్రోస్కోపీ అవి చేసుకున్నప్పుడు, హిస్ట్రోస్కోపీ చేసుకున్నప్పుడు యుట్రస్ ఎలా ఉంది అవన్నీ చూసేసుకుంటాం. అంటే జెనెటిక్గా కంజెనైటల్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, యుట్రస్ షేప్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ మాసెస్ లేకపోతే సెప్టమ్ పాలిప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ముందే చూసేసుకుంటాం. ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇవన్నీ లేవు అని తేలాక ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ టెస్టింగ్ వచ్చిందండి. ఇది మేము చేస్తున్నాం, ఎరా అంటాం అన్నమాట, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరే. సో దీంట్లో ఏం చేస్తాం, ఎండోమెట్రియం నుంచి, ఎండోమెట్రియం అంటే యుట్రస్ లైనింగ్, ఒక చిన్న శాంపుల్ తీస్తాం. తీసి దాంట్లో 238 జీన్స్, 238 జీన్స్ జస్ట్ ఆ ఎండోమెట్రియంలో ఉన్న జీన్స్ని స్టడీ చేస్తాం. స్టడీ చేస్తే ఆ లేడీకి ఫర్టిలిటీ పీరియడ్ ఎప్పుడుంది, ఫర్టిలిటీ విండో అంటాం, విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎప్పుడుంది అన్నది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. నార్మల్గా ఏంటి, మనము day 3 కానీ day 2 కానీ day 5 కానీ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటూ ఉంటాం. బట్ సర్ప్రైజింగ్లీ మేము ఈ స్టడీస్ చేయడం మొదలుపెట్టాక కొంతమంది day 6 ట్రాన్స్ఫర్స్ చేసాం, కొంతమంది day 4 కూడా ట్రాన్స్ఫర్స్ చేసాం. నార్మల్గా అలా చెయ్యం, జస్ట్ ఈ టెస్ట్ చేసినప్పుడు ఆ లేడీకి ఆ డే ఫర్టిలిటీ పొటెన్షియల్ ఇంప్లాంటేషన్ విండో ఆ డేకి పడుతుంది. ఫర్టిలిటీ పొటెన్షియల్ అనం దాన్ని ఇంప్లాంటేషన్ విండో. సో ఆ డే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల వాళ్ళలో సక్సెస్ రేట్స్. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి ఇన్ఫర్టిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, ట్రీట్మెంట్, లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలాంటి పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఫ్యూచర్కి పిల్లలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సంతానలేమి ప్రధాన కారణాలు, పరీక్షలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇదండి ఈరోజు ది డాక్టర్స్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.